హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రైడర్ సురేందర్ రెడ్డి. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న అప్గ్రేడ్ అయితే చేస్తున్నా, వీడియో క్లారిటీ కొంచెం ఇంప్రూవ్ చేయడానికి. సో ఒక ప్రోడక్ట్ని కొంటున్నా ఈరోజు, దానికోసం ఆ ప్రోడక్ట్ డెలివరీ తీసుకోవడానికి వెళ్తున్నా ఇప్పుడు. సో అది ఏ ప్రోడక్ట్ కొంటున్నాను ఏంది అనేది మీరే గెస్ చేయండి. మన బండికి ఆల్రెడీ ఫస్ట్ పంక్చర్ పడింది, మీకు కనిపిస్తుంది లేదా? ఇక్కడ ఒక మేక్ దిగింది లోపలికి. ఆల్మోస్ట్ ఇది ఎప్పుడు దిగిందేమో, చాలా రోజులు అవుతున్నట్టుంది. మొత్తం పైన మేక్ కొంచెం లాగుంటాయి, అది కూడా ఫ్లాట్గా అయిపోయింది, అది రాసుకుపోయి. అసలు చూసుకోలే ఇన్ని రోజులు. జస్ట్ ఇంటి నుంచి ప్రగతినగర్ వరకు వచ్చిన అంతే, హార్డ్లీ ఒక 4-5 కిలోమీటర్స్ కావచ్చు. హెల్మెట్ మొత్తం కంప్లీట్గా తడిచిపోయింది లోపలంతా. యాక్చువల్గా అయితే నేను ఇంకొక 1 అవర్ ముందే బయలుదేరదాం అనుకున్నా, కానీ 1-2 అవర్స్ బ్యాక్ బయటకు వచ్చి చూస్తే అసలు ఫుల్ అంటే ఫుల్ ఎండ ఒక రేంజ్లో ఉండే. ఎందుకులే కొంచెం ఆగి వెళ్దామని చెప్పేసి బయలుదేరిన, కానీ ఇప్పుడు కూడా ఇంకా ఆల్మోస్ట్ 4 అవుతుంది దగ్గర దగ్గర. అయినా కూడా చంపేస్తుంది ఎండ మాత్రం. ఇప్పుడు యాక్చువల్ ఇక్కడ నుంచి నేను అత్తాపూర్ వరకు వెళ్ళాలి. ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 35-40 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటా. ఇంకా 1.5 అవర్ నుంచి 45 మినిట్స్ పట్టొచ్చు. నేను ఇప్పుడు ఏదైతే ప్రోడక్ట్ కొందామని అనుకుంటున్నానో దానికోసం లాస్ట్ 3 డేస్ నుంచి అయితే దగ్గర దగ్గర ఒక 10 స్టోర్స్కి తిరిగుంటా, కానీ ఎక్కడ కూడా నాకు కావాల్సింది స్టాక్ లేదు. అండ్ అట్లనే కోటిలో మార్కెట్ ఉంటుంది కదా, మ్యాక్సిమం అక్కడ దొరుకుతాయి ఎలక్ట్రానిక్స్ మార్కెట్. నేను ఆన్లైన్ కూడా సెర్చ్ చేసినా కానీ ఆన్లైన్లో కూడా నాకు ఎక్కడ దొరకలేదు. అండ్ ఇంకా అందుకే ఫైనల్గా లాస్ట్ ఏం చేసిన అంటే ఇంకా ఓఎల్ఎక్స్ని నమ్ముకొని ఓఎల్ఎక్స్లో వెతికితే దాంట్లో కూడా ఆల్మోస్ట్ సెర్చ్ చేయంగా లాస్ట్ ఒక్కటి దొరికింది. సో ఇప్పుడు అదే డీల్ మాట్లాడడానికి వెళ్తున్నాను. ఇప్పుడైతే వెళ్తున్నా, బట్ వెళ్ళిన తర్వాత ప్రైస్ అదంతా ఓకే ఉండి ప్రోడక్ట్ పర్ఫెక్ట్ ఉంటే మాత్రం తెచ్చేసుకుంటా. ఇంకా అసలు నా బండికి పంచర్ ఎప్పుడైందో కూడా తెలియదు నాకు. అసలు లాస్ట్ నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినాయి కదా రీసెంట్గా, ఆ రోజు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు బైక్ తీసినట్టే మళ్ళీ ఇప్పటివరకు తీయలేదు. ఆల్మోస్ట్ 10 డేస్ అవుతుంది కావచ్చు. ఇంకా మేబీ నాకంటే దానికంటే ముందే కూర్చుందో ఎప్పుడు కూర్చుంది అది. ఇప్పుడైతే అట్లే వెళ్తున్నా రిటర్న్లో పంచర్ చేద్దామని అయితే, ఎందుకంటే ట్యూబ్లెస్ టైరే కాబట్టి గాలి అయితే ఏమిపోదు మనది. అటు బిజినెస్ని ఇటు రైట్స్ని రెండింటిని మేనేజ్ చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కదా మార్చ్, అసలు ఎటు వెళ్ళలేకపోతున్నా బయటకు అయితే. లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల మ్యాక్సిమం అంతా డిస్టర్బ్ అయింది, కానీ ఈసారి చాలా ప్లాన్లు వేసుకుని ఉండే. అసలు ఏది ఇంకా ఇంప్లిమెంట్ అవుతుందా కాదా, ఇంకా రైడ్స్కి ఎప్పుడు వెళ్తామా అని ఫుల్. మీరందరూ ఎంత ఎదురు చూస్తారో తెలియగా, నేనైతే రైడ్స్ ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు వెళ్తానని అయితే చాలా ఈగర్లీ అంటే ఈగర్లీ వెయిటింగ్. అది ఎప్పుడు వస్తుందో ఏమో ఛాన్స్. మనం ఎప్పుడు చేసినట్టే మళ్ళీ ఈసారి కూడా మిస్టేక్. ఇంటి నుంచి బయలుదేరే ముందే కాల్ చేసి బయలుదేరాల్సింది. నేను యాక్చువల్గా మధ్యాహ్నం కాల్ చేసినా కానీ అప్పుడే వస్తాను చెప్పి ఉంటే. సో ఎండ బాగుందని లేట్కి వెళ్ళినాం కదా, మనం వచ్చేసరికి ఆయన ఎక్కడ బయటకు వెళ్ళిండంట. సో వస్తున్నా అన్నాడు, ఇక్కడ వెయిట్ చేయమన్నాడు. తప్పదు ఇంక వచ్చేసరికి వెయిట్ చేయాలి. ఇక్కడ ఇప్పుడే పర్సన్ వచ్చి మనం తీసుకెళ్తున్నాడు. ఈ ముందు బైక్ ఉంది కదా అతనే. ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర అవుతాయని లోపలికి వెళ్ళి తీసుకురామని చెప్పినాను. ఆ ప్రోడక్ట్ చెక్ చేసిన తర్వాత మనకి నచ్చితే అప్పుడు రేట్ మాట్లాడచ్చు. డీల్ సెట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. అండ్ కెమెరా తీసేసుకున్నాను ఇప్పుడే. నెక్స్ట్ నుంచి ఇంకా మన ఛానల్లో కూడా డిఎస్ఎల్ఆర్ కెమెరాతో వీడియోస్ వస్తాయి. ఇప్పుడు రిటర్న్లో వెళ్తూ బైక్ టైర్ పంచర్ చేయించుకొని మళ్ళీ ఫ్యూయల్ ఫిల్ చేయించుకొని వెళ్ళాలి. రేపు మార్నింగ్ అయితే ఒక ఏమంటారు ఒక డ్రైవ్కి అయితే వెళ్తున్నాను రేపు ఫ్యామిలీతో. చీరాల బీచ్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాము ఫ్యామిలీతో పాటు కారులో. మా ఫ్యామిలీ ఇంకా అట్లాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ, రెండు ఫ్యామిలీస్ కలిసి వెళ్దాం అనుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతాయి డిఎస్ఎల్ఆర్ కెమెరా గురించి, ఎందుకంటే నాకైతే 0 నాలెడ్జ్ దాంట్లో కెమెరాలో. సో మళ్ళీ అన్ని ఏబిసిడీల దగ్గర నుంచి మొత్తం నేర్చుకోవాలి. మనం కెమెరా తీసుకుని దీ బ్రదర్ దగ్గరనే. అచ్చా అచ్చా. సో మనం అడగంగానే మన ఛానల్ గురించి చెప్పినాము, మనకు నచ్చిన ప్రైస్కి ఇచ్చేసిండు. ఇప్పుడు ఇంకా ఈ పంచరు ఇవన్నీ ఇప్పుడైతే ఏం అనుకోవట్లేదు, ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నా. ఎందుకంటే వెళ్ళే మధ్యలో ఇంకొక చిన్న పని కూడా ఉంది, కెమెరాకి సంబంధించి మైక్కి కనెక్టర్ ఒకటి తీసుకోవాలి. మన దగ్గర ఉన్న మైక్ డైరెక్ట్ కనెక్ట్ చేయడానికి పిన్ సెట్ అవ్వట్లేదు. లాస్ట్ టైం ఒకసారి మీకు ఇక్కడ గుర్తుంది లేదు, ఇక్కడనే ఈ ఫ్లైఓవర్ పైనుంచి ఒక కార్ కింద పడిపోయింది. ఇంకా అప్పటి నుంచి మొత్తం స్లో అయిపోయింది అన్నీ. ఈ పెయింట్తో ఇట్లా స్పీడ్ బ్రేకర్ లాంటివి వేసినారు చిన్న చిన్న స్పీడ్కి వెళ్ళకుండా. అండ్ ఇంకా రేపు మార్నింగ్ అటు వెళ్ళాలనుకుంటున్నాము, దానికి ఇంకా రిసార్ట్ కూడా బుక్ చేసుకోలేదు.
ఎట్లా వీక్ డేనే కాబట్టి ఈజీగానే దొరుకుతాయి అనుకొని ముందైతే బుక్ చేయలేదు. అండ్ ఎందుకన్నా మంచిది ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి ముందే ఇప్పుడు వెళ్ళి బుక్ చేసుకుంటేనే బెటర్. మళ్ళీ రేపటిదాకా పెండింగ్ పెడితే తీరా దొరకలేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది వెళ్ళిన తర్వాత. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఈ ఇయర్ మొత్తం మార్కెటింగ్కి తిరిగేది ఏరియాలో. బట్ 10 ఇయర్స్ బ్యాక్ అసలు ఇప్పటికీ అసలు ఇంత కూడా అసలు ఏం పోలిక లేకుండా అయిపోయినాయి. ఇక్కడ ఏరియాలో చాలా బిల్డింగ్స్కి సప్లై చేసినాం మెటీరియల్ మేము. అసలు మొత్తం రూపురేఖలే మారిపోయినాయి ఇప్పుడు హైదరాబాద్ మొత్తం. స్టార్టింగ్లో అయితే నేను 2008 ఆ టైంలో 2008-09 ఆ టైంలో అయితే అప్పుడు యూనికాన్ బైక్ ఉండేది నా దగ్గర. ఇంకా అసలు బైక్ వేసుకొని మొత్తం మార్కెటింగ్ సిటీ మొత్తం తిరిగేది ఫుల్. ఎక్కడ వర్క్స్ అవుతున్నాయా ఏంటి అని చెప్పి వెళ్ళి మా కార్డ్ ఇచ్చేసి మన మెటీరియల్ గురించి. అప్పట్లో అసలు పిచ్చి పిచ్చిగా తిరిగేది, ఇంత ట్రాఫిక్ కూడా ఉండేది కాదు అప్పుడు. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో కొంచెం బయటకు రావాలంటేనే చాలు అసలు దూలు తీరిపోతుంది. 1800 అంట, 160 రూపీస్ పర్ లీటర్ కెమెరా చాలు దిక్కురా బాబు. నాకు తెలిసి మన బైక్స్కి అయితే ఆ ఎక్స్పీ 100 అయితే అవసరం ఉండదు అనుకుంటున్నా. ఓకే బా బా. అక్కడ జూబ్లీస్లా తీసుకుందాం అనుకున్నా బట్ అక్కడ 2 ఎక్స్క్లూజివ్ కెమెరా స్టోర్స్ ఉండేవి. ఆ 2 కెమెరా స్టోర్స్ కూడా క్లోజ్ ఉన్నాయి మేబీ సండే అనుకుంటా. అందుకే ఇంకా ఇక్కడ కేపీహెచ్బీ వరకు వచ్చినా ఒకసారి పద్మావతి ప్లాజాలో చూద్దామని. యాక్చువల్గా దానికి మైక్ పిన్ కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. నా దగ్గర ఉన్న మైక్కి అండ్ క్యామ్కి ఉన్న దానికి స్లాట్ సెట్ అవ్వట్లేదు. సో దానికి ఏమన్నా ఎక్స్టెన్షన్ ఏమైనా దొరుకుతుందా లేదంటే అట్లాంటి కేబుల్ ఏమైనా మళ్ళీ ఎక్స్ట్రా దొరుకుతుందా చూసుకోవాలి. పద్మావతి ప్లాజాలో దొరుకుతాయా దొరకాయని నాకు కూడా తెలియదు బట్ ఒక ట్రై అయితే చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే ఎలక్ట్రానిక్ స్టోర్స్ చాలా ఉంటాయి అందులో. ఇక్కడికి వస్తే ఎప్పుడు వచ్చినా అంతే పార్కింగ్ పెద్ద తలకాయ. ఇప్పుడు 2-వీలర్ పార్కింగ్ కూడా దొరుకుతుంది ఇక్కడ. పార్కింగ్ పార్కింగ్ పార్కింగ్. అయ్యా దొరికింది లాస్ట్కి, ఇక్కడ దొరకలేదు. ఇంకా నెక్స్ట్ ఫైనల్గా ఒకసారి కూకట్పల్లి క్రోమా స్టోర్లో ఒకసారి చెక్ చేస్తాను. ఇంకా అక్కడ ఉందంటుంది, ఇంకా లేదంటే లైట్, ఇంకా ఏం చేయలేము. మళ్ళీ వచ్చిన తర్వాతే చూసుకోవడం. ఫైనల్గా మన ఛానల్ కోసం ఒక కెమెరా కొన్నాను. ఇది వచ్చి సోనీ కెమెరా, మోడల్ వచ్చేసి A6000. దీంట్లో చాలా మోడల్స్ ఉన్నాయి కానీ నేను తీసుకుని దీంట్లో ఈ సిరీస్లో ఇది బేసిక్ మోడలు. సో ఇక్కడ ఇది వచ్చేసి కొత్త కెమెరా వచ్చేసి 60,000 అరౌండ్, డ్యూయల్ లెన్స్తో కలిపి 60,000 అట్లా ఉంది. అండ్ మనకు వచ్చేసి ఇది 50% ప్రైస్లోనే వచ్చేసింది. అండ్ ఎవరైతే సేల్ చేస్తున్నారో తనకి మనం ఒక రైడర్ అని చెప్పి తనకు కూడా బైకింగ్ గురించి బాగా ఇంట్రెస్ట్ ఉండే. సో మన ఛానల్ అవి చూపించిన తర్వాత ప్రైస్ కూడా తగ్గించి మనకి 30,000కి ఇచ్చేసినాడు. ఇది జస్ట్ హార్డ్లీ 1 ఇయర్ ఏమవుతుందట తీసుకొని. కెమెరా మాత్రం నీట్గానే ఉంది. సో దీనికి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకు ఇందాక నేను తిరిగినా కదా మొత్తము, ఈ మైక్ వచ్చేసి పిన్ డిఫరెంట్గా ఉందన్నమాట. మన దగ్గర ఉన్న పిన్ ఏమో మామూలుగా మొబైల్కి పెడతాం కదా ఆ టైప్ ఉంది మన దగ్గర మైక్ది. సో దీనికి సెట్ అవ్వట్లేదు అది, ఇంకా చూడాలి రేపు. నెక్స్ట్ అయితే ఇంకా మన ఛానల్లో కొంచెం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయని అనుకుంటున్నా క్లారిటీ దీంతో చూద్దాం మనకి. ఎందుకంటే నాకు అసలు దీని గురించి అయితే ఏమీ తెలియదు. టోటల్ ABCD కాడ నుంచి మొత్తం బేసిక్స్ కాడ నుంచి నేర్చుకోవాల్సిందే. సో ఇది ఇవాళకి వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.